హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన అనమాట. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు చాలా వరకు చూసే ఉంటారు, మీరు ఒక వీడియోని రిలీజ్ చేసిన తర్వాత, అంటే పబ్లిష్ చేసిన తర్వాత దానికి వ్యూస్ బాగా వస్తున్నాయనుకోండి, అప్పుడు ఆ వీడియోలో ఏదైనా ఒక మిస్టేక్ మీకు కనిపించింది, అంటే ఎవరిదైనా ఒక ఫోటోని వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక ఫోటోని మీరు అందులో చూపించడం జరిగింది. సో ఆ ఫోటోని బ్లర్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో డిలీట్ చేస్తే వచ్చిన వ్యూస్ అన్నీ పోతాయి, కానీ బ్లర్ చేయాలి. ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ నెంబర్ని కానీ, ఒక ఆధార్ నెంబర్ కానీ, ఏదైనా ఒక పర్సనల్ని మీరు దాంట్లో షో చేశారు, అంటే చూపించారు, కానీ దాన్ని మీరు కనిపించకుండా చేయాలి. అది ఏ విధంగా చేయాలి? వీడియో డిలీట్ చేయకూడదు, కానీ అది కనిపించకూడదు, లేదా బ్లర్ అన్న చేయాలి. సో ఆ విధంగా ఎలా చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వీడియో రిలీజ్ చేసినా కానీ, ఆ వీడియోని రిలీజ్ చేసి ఇంకొక వారం, 10 రోజులు కానీ, నెల కానీ, సంవత్సరం రోజులు అయినా కానీ, మీరు ఏదైతే మ్యాటర్ని మీరు బ్లర్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఆబ్జెక్ట్ని బ్లర్ చేయాలనుకుంటున్నారో, అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికోసం చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది, మీకు ఇప్పుడే చూపిస్తాను అది ఏ విధంగా చేయాలని చెప్పేసి. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో వెబ్ను అయితే ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కంటెంట్లోకి అయితే రండి. కంటెంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే వీడియోలో ఆబ్జెక్ట్ని బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఆ వీడియోని ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చూసినట్లయితే ఎడిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు గెట్ స్టార్టెడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ వీడియోకు సంబంధించిన ఒక టైమ్ లైన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆ వీడియోలో మీరు ఏమేం చేయొచ్చు అంటే, ట్రిమ్ అండ్ కట్ అనే ఆప్షన్ ఉంది. ఆ వీడియోలో ఏదైనా మీరు వేస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిమ్ అండ్ కట్ చేసుకోవచ్చు, అలాగే ఆ పార్ట్ని బ్లర్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఆడియో ఏదైతే ఉంటుందో ఆ ఆడియోని మీరు యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా మీకు ఇప్పుడు ఉన్న ఆడియోని తీసేసి కొత్తగా ఒక ఆడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఎండ్ స్క్రీన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ వీడియో ఉంది, దీన్ని ప్లే చేస్తాను చూడండి. సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నాకు అవసరం లేదనమాట, దీన్ని నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ట్రిమ్ అండ్ కట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నాకు ఈ లైన్ దగ్గర వరకు, ఇట్ సైడ్ లైన్కి ఇట్ సైడ్ ఉండే పార్ట్ నాకు అవసరం లేదు. సో దీన్ని ఈ విధంగా నేను ఇలా క్రాప్ చేస్తాను, ఇక్కడి వరకు ఎగ్జాక్ట్గా ఇక్కడ క్రాప్ చేస్తాను. ఇక్కడి వరకు వీడియో అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. చూశారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట వీడియో. సో ఈ విధంగా కట్ చేయొచ్చు. ఒకవేళ మధ్యలో, ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో కట్ చేసాం, ఒకవేళ మధ్యలో కట్ చేయాలంటే ఎలా అనుకున్నట్లయితే, ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఆ వీడియో కట్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ మీరు ఈ లైన్ అనేది ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉంచారు కదా, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ న్యూ కట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, అలా ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా కట్ అనేసి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది ట్రిమ్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. సో అది ఇప్పుడు మనకు షో అవ్వదు అనమాట. చూడండి, వీడియో ప్లే చేస్తాను, అక్కడి వరకు షో అవ్వదు, ఆ పార్ట్ అనేది మనకు ఎగిరిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే వీడియోకి ఆ పార్ట్ ఉండాలి, డిలీట్ చేయొద్దు, కానీ ఆ వీడియోకి మనము ఆ బ్లర్ అనేది చేయాలి ఫేస్కి. ఇప్పుడు ఈ పాప ఉంది, ఈ పాప ఫేస్ని అయితే మనం బ్లర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఫేస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఏదైనా సంథింగ్ మీరు అక్కడ బ్లర్ చేయాలనుకున్నట్లయితే, ఇప్పుడు బ్లర్ చేయాలంటే ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ బ్లర్ అనేసి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫేస్ బ్లర్ అలాగే కస్టమ్ బ్లర్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫేస్ బ్లర్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఫేస్ డిటెక్షన్ అయితే జరుగుతుంది, ఈ వీడియోలో ఉన్న ఫేస్లన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. చూద్దాం, కొంచెం ప్రాసెసింగ్ అయితే టైం పడుతుంది డిటెక్టింగ్ ఫేసెస్ అనేసి, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫేస్లన్నీ ఇక్కడ డిటెక్ట్ అయ్యి చూపించడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు ఏదైతే ఫేస్ని బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫేస్ బ్లర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ని బ్లర్ చేయాలనుకుంటున్నాను, అలాగే ఈ ఫేస్ని బ్లర్ చేయాలనుకుంటున్నాను, చూస్తున్నారు కదా, అలాగే ఈ పాప ఫేస్ని కూడా బ్లర్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఈ ఫేసెస్ని నేను బ్లర్ చేస్తాను, ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా బ్లర్ అవ్వడం కోసం ఇక్కడ కొన్ని టైమ్ లైన్స్ అయితే ఏర్పడడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను వీడియోను ప్లే చేస్తాను చూడండి.
చూసారు కదా, ఈ విధంగా మీరు ఫేసెస్ని బ్లర్ చేయొచ్చు అనమాట. మీ వీడియోలో ఎవరినైనా రికార్డ్ చేసినట్లయితే ఈ ఫేసెస్ని ఈ విధంగా బ్లర్ చేసి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా వాళ్ళ నుంచి మీరు సేవ్ అయితే అవ్వచ్చు. సో ఇదే ఒక ప్రాసెస్ అనమాట. ఒకవేళ కస్టమ్ బ్లర్ అయితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. దీన్ని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఈ ఫేసెస్ బ్లర్స్ అయితే నేను తీసేస్తున్నాను, మీకు చూపించడం కోసమే చేశాను కాబట్టి. ఇప్పుడు కస్టమ్ బ్లర్ని మనం చూద్దాం. ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి కస్టమ్ బ్లర్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని బాక్సెస్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ పార్ట్ని ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఇలా డ్రాగ్ చేస్తాను. ఈ పార్ట్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది మొత్తం నాకు బ్లర్ కావాలనేటట్టు మనం పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఈ పార్ట్లో మాత్రమే బ్లర్ చేసుకునేందుకు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టుకోవచ్చు, రెక్టాంగిల్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇక్కడ ఓవల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా పెడితే ఇది రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్లో మనకు రావడం జరుగుతుంది. సో అలా కాకుండా ట్రాక్ ఆబ్జెక్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దగ్గర దీన్ని పెడతామనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫేస్ దగ్గర పెట్టాను. ఇప్పుడు ట్రాక్ ఆబ్జెక్ట్ ఈ వీడియో ప్లే చేద్దాం. చూడండి, అదిగోండి అలా మారుతూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ఫేస్ దగ్గర అది ఆ విధంగా మారుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్లర్ ట్రాక్ ఆబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైతే పెడతారో ఆ ఫేస్ ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయినా కానీ ఆ మూవ్కు తగ్గట్టుగా ఆ బ్లర్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫిక్స్ బ్లర్ పొజిషన్ అంటే ఇదేంటంటే, మీరు ఇక్కడ బ్లర్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంచారు కదా, మీరు ఆ మూమెంట్ ఎలా ఉన్నా కానీ ఆ ఆబ్జెక్ట్ది ఆ పొజిషన్ అయితే అక్కడే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు బ్లర్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు సొంతంగా చేసుకోవచ్చు. మొబైల్లో అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మొబైల్లో ఏంటంటే అన్ని చిన్న చిన్న అక్షరాలు చిన్న చిన్న టైమ్ లైన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నీ కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట. విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీరు తప్పకుండా ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. లేదంటే మీరు చేసిన వర్క్ అంతా కూడా ఎత్తిపోతుంది అనమాట. మీరు సేవ్ చేస్తేనే మీరు చేసిన ఎడిటింగ్ అనేది అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.